అంతకంటే ఇంకేమి. నేను కొన్ని దెయ్యం ఒకటి ఉండేది అనుకునేవాడిని. అది అంటే మామూలు దెయ్యాల్లో రెండు రకాలు, కొరివి ఉన్న దెయ్యము వేరు, మామూలు దెయ్యాలు వేరు. ఈ కొరివి ఉండే దెయ్యం ఒక కొరివి ఒకటి పట్టుకుని ఉంటుంది, అది శ్మశానాల్లో ఉంటుంది అని అనుకునేవాడిని చిన్నప్పుడు. తర్వాత ఫాస్ఫారసెన్స్ ఫ్లోరసెన్స్ ఇటువంటి సైంటిఫిక్ పాఠాలు ఏవో చదువుతున్నప్పుడు ఒక ఆయన ఎక్స్పెరిమెంటల్గా చూపించాడు. ఆయన ఏం చేస్తాడంటే గదిలో హాల్లో చీకటి పెట్టేసుకుని ఆ బ్లైండ్స్ అన్ని మూసేసి దీపాలన్నీ ఆర్పేసేసి ఆయన ఏం చేస్తాడంటే ఓ వారకు వెళ్ళి ఓ కార్నర్కి వెళ్ళి ఆ కొరువు ఒకటి పట్టుకుని ఆ కొరువుతోటి ఆయన డ్యాన్స్లా చేస్తాడు. చేస్తే అమ్మ బాబా ఇది దిక్కుమాలి దెయ్యమే ఉంది అక్కడ నిజంగా అన్నట్టుగా మనకే అనిపిస్తుంది. అప్పుడు దీపాలు వెలిగించే మళ్ళీ దీపాలు వెలిగిస్తే ఆ కొరివి స్పష్టంగా కదలడం మానేస్తే ఏమి దెయ్యం లేదే. వెరీ ఇంట్రెస్టింగ్. అంచేతనే ఋగ్వేదంలో మంత్రం ఉన్నది, ఇంద్రో మాయాభి పురురూప ఈయతే. ఇంద్ర అంటే పరమేశ్వర. వేదమంత్రాల్లో ఇంద్ర శబ్దానికి పరమేశ్వరుని అర్థం. ఇదింద్ర, ఇదింద్ర ఏవ ఇంద్ర ఇచ్చుచ్యతే ఐతరేయోపనిషత్తులో వస్తుంది. ఇదింద్రుడు కానీ ఇంద్రుడు అంటే ఈ ఇదం ఈ జగత్తునంతని శాసించే పరమాత్మ అని అర్థం. ఇదింద్రుడు అంటే అలాంటి అర్థం ఏదో ఉంది చూడాలి, ఐతరేయోపనిషత్తు చూస్తే తెలుస్తుంది. ఆ ఇదింద్రుడికే యాక్రోనిమ్ అంటారు, అంటే అబ్రీవియేషన్ ఇంద్ర. ఇప్పుడు యునెస్కో అని ఉంటుంది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఎంత పొడుగుంది చూడండి. దానికి యునెస్కోనే అబ్రీవియేషన్, ఎక్రోనిమ్ అనో ఏదో అంటారు. అలాగే వేదాల్లో ఇటువంటి ఎక్రోనిమ్స్ చాలా ఉన్నాయి. ఇదింద్ర అన్నదానికి ఎక్రోనిమ్ ఇంద్ర, సింపుల్ అంటే ఈశ్వరుడు అంటారు. ఈ ఈశ్వరుడు పురురూప ఈయతే, అంటే కొరివి అనేక రూపాల్లో కనపడింది. పురు అంటే అనేకములైన అన్నట్లుగా ఈ జ్యోతి, ఈ చైతన్య జ్యోతి అదే ఇంద్రుడు అంటే అదే పరమాత్మ. ఈ పరమాత్మ అనేక రూపాలుగా కనపడుతోంది. పురు రూప ఎందువల్ల శక్తి మాయాభి, ఇంద్రో మాయాభి పురు రూప ఈయతే. కొరివి ఇలా అనేక రకాలుగా తిరిగి అనేక రూపాలు కనపడ్డట్లుగానే ఆ శుద్ధ చైతన్య స్వరూపుడైన పరమాత్మ అలా తిరిగి 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 చలనం వల్ల అనేక రూపములు గల సంసారముగా భాషిస్తున్నాడు. తర్వాత మీరు ఇంకొకటి గమనించండి, ఇంకొక విషయం చెప్తే అక్కడ ఈ టాపిక్ పూర్తవుతుంది. ఇప్పుడు ఇది జ్యోతి ఏమండి, ఇది పీటు అనేక అనేక రూపములు. ఈ జ్యోతికి అనేక రూపములకి మధ్యలో లింక్ ఏమిటి? చలనం. మైనస్ చలనం అనేక రూపాలు లేనే లేవు. ఆ జ్యోతికి చలనాన్ని జతగూరిస్తే ప్లస్ చలనం అనేక రూపాలు కనపడతాయి. దీన్నే సౌందర్య లహరిలో శివశక్త్యాయుక్త ఎది భవతి శక్త శక్త ప్రభవితుం. ప్రభవితుం అంటే అనేకము అగుటకు, అనేకము అగుట. సో బహుశ్యాం ప్రజాయేతి అది ప్రభవితుం. నచేదేవం దేవ నఖలు కుశల స్పందితుమతి. ఇలా ఉన్నాడనుకోండి శివుడు, ఇంక జగత్తు లేదు ఏమీ లేదు. శివుడికి చలనాన్ని జోడిస్తే అనేక రూపాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, శివు చైతన్యము ప్లస్ చలనము ఈజ్ ఈక్వల్ టు జగత్, జగత్తు మైనస్ చలనము ఈజ్ ఈక్వల్ టు చైతన్యం. అయితే ఈ చలనం అనేది అది స్వతంత్రంగా ఉన్నదియా లేక ఆ కొరివిని విడిచిపెట్టి ఉండలేనిదియా అని ప్రశ్న. ఇప్పుడు చలనం ఉంది, ఈ చలనము కొరివిని విడిచి ఉండలేదు. కొరివి ఎందు అలా ఇది కళావన్నీ చూడకండి, ఊరికే దృష్టాంతం. కొరివిని విడిచి చలనం ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కూడా చలనము కొరివిని విడిచి ఉంటుందా? ఇది ఈ చలనం కాదు. మీరు చూడడం మీకు పీ కనపడింది, పీ దేని వల్ల కనపడింది? చలనం వల్ల కనపడింది. ఆ చలనము ఆ కొరివిని విడిచి ఉంటుందా? పీ కనపడి ఇట్లా చేసే చలనము కొరివిని విడిచి ఉంటుందండి? ఉండదు. శివుడి విడిచి శక్తి ఉండదు. దార్శనిక దృష్టిలో స్త్రీ పురుష లింగ వివక్ష ఉండదు, ఇక్కడ లింగ ప్రసక్తి ఉండదు. దార్శనిక దృష్టిలో
దర్శనం శుద్ధ చైతన్యము చలన. శుద్ధ చైతన్యమునందు చలనము వలన అనేక రూపములు వాస్తవంగా లేకుండా భాషిస్తున్నాయి. ఇది దార్శనిక దృష్టి. దీన్ని పురాణ దృష్టిలో చెప్పమంటారా? శివుడు పార్వతిని పెళ్ళాడితే జగత్తు పుడుతుంది, ఇది పురాణ దృష్టి. డూ అయిపోయింది, పురుషుడు వచ్చేసాడు, స్త్రీ వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది, సంసారం వచ్చింది, ఇది పురాణ దృష్టి. ఎందుకని? పురాణ దృష్టి లోకానువాదం, లోక దృష్టికి అనువాదం. కాబట్టి పురాణాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే యథార్థంగా స్త్రీ పురుషలింగ ఈ భేదాలన్నీ అలాగే అవే సర్వస్వం అనుకుంటే దేహభావంలో పడిపోతాడు మనిషి. దేహమే సర్వమని అనుకున్నట్టుగా ఉంటుంది. దేహము సర్వం కాదు. దేహము ఇప్పుడు ఫలానా దేహానికి రోగం రాకూడదు, ఫలానా దేహము మరణించకూడదు అంటే అది ఎలా కుదురుతుందండి? శ్రీరాముడి దేహం ఏమైంది? శ్రీకృష్ణుడి దేహం ఏమైంది? కాబట్టి దేహము కాదు. కనుక ఆ మాయాశక్తి చలనమునకే మాయాశక్తి అంటే శక్తి, అది చలనము కనుక శక్తి. వాస్తవంగా లేకుండా ఉన్నట్లు కనపడి ఇట్లా చేస్తోంది కాబట్టి మాయా, కలిపితే మాయాశక్తి. ఈ మాయాశక్తి ఆ చైతన్య జ్యోతిని విడిచిపెట్టి మనగాలదు. తర్వాత ఇంకో ఇదే మాట. ఇప్పుడు ప్రశ్న, ఇది క్వశ్చన్ ఈజ్ పుట్టు అయిన పర్టికులర్ వే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. ఇప్పుడు అనేకం ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా అనేకం ఉన్నాయా? ఒక్కటే ఉందా? ఒక్కటే ఉంది. ఇప్పుడు కూడా ఒక్కటే ఉంది, అనేకం ఉన్నట్లు కనపడుతోంది. అయితే ఒక్కటే ఉంది అయితే పోనీ అనేకం మిథ్య, చలనం అనేది సత్యం కావచ్చుగా. చలనము జ్యోతి రెండవుతుంది కదా. అంటే చూడు, ఆ చలనం అనేది కూడా జ్యోతిని విడిచి లేదు. ది పాయింట్ ఈజ్ చలనం అనేది జ్యోతి యందు ద్వైతాన్ని కలిగించలేదు. ఇప్పుడు జ్యోతి ఉందండి, జ్యోతి అన్ని ఒకటా రెండా? ఒకటి. చలనం వల్ల రెండవుతుందా? అది ఒకటిగానే ఉంది. చలనము ద్వైతాన్ని కలిగించలేదు. ద్వైతాన్ని కనపడేట్లా చేస్తుందే తప్ప ద్వైతాన్ని యథార్థంగా కలిగించలేదు. అంటే శుద్ధ చైతన్యము చలనం కారణంగా రెండు ముక్కలు కాదు. అలాగే కురివి కూడా రెండు ముక్కలు అవ్వదు చలనం కారణంగా. అదేవిధంగా శుద్ధ చైతన్యం కూడా చలనం వలన రెండు ముక్కలు కాదు. అంచేతనే మాయాశక్తి కారణంగా, మనం మాయాశక్తి అని వర్ణించినప్పటికీ మాయాశక్తి కారణంగా శుద్ధ చైతన్యమునందు భేదము ఉదయించదు. దీన్నే అర్ధనారీశ్వర అని చెప్పారు పురాణంలో. పురాణంలో అర్ధనారీశ్వర అని చెప్పడంలో అభిప్రాయం అదే. అయితే లక్ష్మీ నారాయణులకు కూడా అలాగే చెప్పారు. లక్ష్మీనారాయణుల విషయంలో కూడా లక్ష్మీ అనే ఆవిడ ఒక ఆవిడ పక్కన నెలకొని ఉంటుందని ఏదో ఫోటో ఆప్లాగా అలాగేం చెప్పలేదు. లక్ష్మీ అనేది ఆయన యొక్క వక్షస్థలమునందు రేఖ రూపంగా ఉంటుంది, అంటే విడదీయలేము అని చెప్పారు. శ్రీనివాసు శ్రీ అంటే లక్ష్మి, ఆయన వక్షస్థలం మీద ఉంటుంది. వక్షస్థలం మీద ఉంటుందంటే అర్థం ఏంటండి? ఇప్పుడు వక్షస్థలం మీద ఉంటుందంటే ఆయన అలా నిలబడి ఉంటాడు, అక్కడ విశాలంగా ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చుని ఉంటుందని ఆశాన్ని. దాని అర్థం ఏంటంటే, దాని స్పిరిట్ ఏమిటంటే, తాత్పర్యం ఏంటంటే, లక్ష్మి అనేది ఒక శక్తి, దానిని ఆ పరమాత్మ చైతన్యమే విష్ణువు, దాని నుంచి విడదీయడానికి వీలు లేదు, విడదీయడం సంభవం కాదు. అయితే మనిషికి విడదీస్తే కానీ వీడి మనస్సుకు ఉల్లాసం ఉండదు. ఇప్పుడు మీరు కళ్యాణం చేయాలంటే విడదీయాలి, ముందు విడదీసి తర్వాత కలిపితే కళ్యాణం అవుతుంది. ముందు అసలు విడదీయనే లేదనుకోండి, అప్పుడు ఇంక కళ్యాణం ఏముంటుంది? కళ్యాణమే ఒక రిచువల్. ఒకటి మీరు కావాలనుకుంటే విడదీసి కలుపుకోవాలి. అయితే ద్వైతం అంటే ఏమిటి? విడదీసి కలిపినా కూడా విడిపోయే ఉంటారని వాళ్ళు అనుకుంటారు. అది పోలండి, పురాణ దృష్టి ఆ విధంగా ఉంటుంది. భాష్యకారులు ఎవరున్నారో చూద్దాం. కింద విజ్ఞానస్పందితం.
ఏమంటే ఈ విషయ భేదము కనబడుతోంది కదా, అది వాస్తవం కాదా? కాదు, వాస్తవం కాదు, యథార్థం కాదు. మరైతే ఏమిటి? కింతత్ భాష్యం కదా. భాష్యం అంటే భాషాయాం భవం, మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది భాష్యం. మరి వాస్తవం కాకపోతే విజ్ఞాన ఇది విషయ భేదము వాస్తవం కాకపోతే మరి ఏమిటంటారండి అది? కింతత్ విజ్ఞాన స్పందితం, ఆ ఎరుక యొక్క స్పందనము మాత్రమే. అయితే ఎరుకలో స్పందనము, దానివల్ల ఇవన్నీ కనబడటము, ఇదంతా కూడా ఆ ఎరుకలో యథార్థంగా ఉన్నట్టేనా? అంటే ఇది ఇంతకుముందు అయింది, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఘటం అన్నది ఉంది. ఘటము ఎక్కడుంది? ఘటదేశంలో ఉందా, చిత్తదేశంలో ఉందా? చిత్తదేశంలోనే ఉంది. అయితే చిత్తము యొక్క చిత్తమునందే ఘటము పుట్టింది, వృత్తి ఉందే ఘటం పుట్టింది. ఘటం మట్టిలో పుట్టిందా, వృత్తిలో పుట్టిందా? వృత్తిలో పుట్టింది. మట్టిలో ఏది పుట్టలేదు, మట్టి మట్టిలాగే ఉంది. మట్టిలో ఏది పుట్టను లేదు, గెట్టను లేదు. ఘటము యొక్క పుట్టుక వృత్తి ఎందు గలదు. వృత్తి అంటే మన మనస్సు యొక్క మాడిఫికేషన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మనస్సులో ఘటం పుట్టిందా, యథార్థంగా పుట్టిందా? పుట్టిందా, పుట్టినట్టు అనిపించిందా? అక్కడా పుట్టలేదు. అంటే విజ్ఞానవాది పక్షాన్ని అవలంబించి బాహ్యార్థవాదాన్ని తిరస్కరిస్తారు. ఆ తర్వాత శూన్యవాది పక్షాన్ని అవలంబించి విజ్ఞానవాద పక్షాన్ని తిరస్కరిస్తారు. అర్థమైందండి? ఇదంతా ఈ కథంతా చెప్పాను నేను. సో బాహ్యార్థవాదం కంటే విజ్ఞానవాదం అంతరంగం, విజ్ఞానవాదం కంటే శూన్యవాదం అంతరంగం, శూన్యవాదం కంటే అద్వైతవాదము అంతరంగము. అది వ్యవస్థ. ఇప్పుడు పరమేశ్వరుడు జగత్తు అన్నప్పుడు ఆ చలనానికి మాయాశక్తిని వేరు పెట్టాం. అదే వ్యక్తి అన్నప్పుడు, ఒక పర్టికులర్ ఇండివిజువల్ అన్నప్పుడు ఆ చలనానికే మనస్సు అని పేరు. చలనానికే మనస్సు అని పేరు, ఇంకా వేరే మనస్సు అనేది లేదు. నిద్రపోతున్నప్పుడు మనస్సు లేదు, ఎందుకని? చలనం లేదు కనుక. నిద్ర లేస్తూనే మనస్సు వచ్చింది అంటే అర్థం చలనం వచ్చింది అని అర్థం. చలనమునకే అపరపర్యాయము మనస్సు. అపరపర్యాయము అంటారు సంస్కృతంలో, అంటే సినానిమ్, అదే అర్థం. చలనమన్నా మనస్సన్నా ఒకటే. ఇన్ని తెలుగులో అవ్వ ముసలమ్మ అని అలాగే రెండు పదాలు ఉన్నాయి. ఆ రెండు అపరపర్యాయములు అంటే వేరే కాదు, రెండు ఒకటే. అలాగే చలనము మనస్సు రెండు ఒక్కటియే. అయితే ఇక్కడ చలనం అనేది కూడా, ఇది కూడా కల్పితమే. స్పందితమివ స్పందితం అవిద్య, అజ్ఞానం చేత చలనము కాదు చలనమా అన్నట్లు భాషించుట. చలనమే లేదు, చలనమా అన్నట్లు భాషించడమే ఉంటుంది. ఇప్పుడు ఆకాశము ముందు చలనమే ఉంటుంది. ఇది స్వామి అభేదానంద బాగా నిరూపించారు, చాలా బాగా నిరూపించారు. ఇప్పుడు ఈ ఘటం ఉన్నది, ఈ ఘటమును, ఈ ఘటంలో ఆకాశం ఉన్నది. అసలు ఘటంలో ఆకాశం ఉందన్నదే కొంత గడబడ వ్యవహారం. ఎందుకంటే ఘటంలో ఇప్పుడు ఘటంలో నీరు ఉన్నది అంటే బయట ఇంకెక్కడా నీళ్లు లేవు కదా, అప్పుడే ఘటంలో నీరు ఉన్నది అని అంటాం. బయట కూడా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉంటే ఇంక ఘటంలో నీరు ఉన్నదని ఎందుకంటారు? బయట నీళ్లు లేవు, ఘటంలో ఉన్నాయి. ఏమండి, ఘటములో ఆకాశం ఉన్నది అది అలాంటి మాటేనా? కాదు, ఎందుకంటే అంతటా ఆకాశమే ఉంది. వాస్తవంలో ఆకాశంలో ఘటం ఉంది అది కాబట్టి ఇదంతా కూడా మాయ. మన లౌకిక వ్యవహారం అంతా కూడా మాయ, దాన్ని పరిశీలిస్తే ఏదీ నిలబడదు. సో ఘటములో ఆకాశం ఉన్నది అని ముందు అదే అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ ఘటం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, వచ్చినప్పుడు ఈ ఆకాశము కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనిపిస్తుంది. అలా వచ్చినట్ట కాదు. ఎందుకో తెలుసిన, ఇప్పుడు ఘటములో ఆకాశం ఉంది, ఈ ఘటం అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అక్కడ ముందు ఆకాశం ఉండి ఉండాలి. లేకపోతే ఈ ఘటం ఎక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తుంది? ఆకాశం లేకుండా వస్తుందా? గోడ ఉందనుకోండి, వస్తుందా?
రాదు కదా. కాబట్టి ఆకాశం ఉండాలి. మరి ఆకాశం ఉంటేనే ఘటన రాగలిగింది కదా. మరి ఆకాశం రావడం ఏమిటి? ఆకాశం వచ్చింది అంటే అంతకుముందు ఆకాశం ఉండకూడదు, అప్పుడు కదా వచ్చి. అంతకుముందు ఆకాశం లేకుంటే ఇప్పుడు అక్కడి నుంచి ఆకాశం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఆకాశం ఉండనే ఉంది, ఆకాశం లేకుంటే అసలు ఘటన రావడమే సంభవం కాదు. ఇప్పుడు ఈ ఘటాకాశం కదిలినట్ట కదలనట్ట, ఇప్పుడు ఏ టు బి అండి, ఘటం ఏ నుంచి బీకి వచ్చిందండి, ఘటాకాశము ఏ నుండి బీకి వచ్చినట్ట రానట్ట, ఏమీ చెప్పలేం. యూ కెనాట్ సే. ఎందుకంటే ఇప్పుడు ఘటాకాశం ఉంది కదా, ఇప్పుడు ఉందా ఘటాకాశం? ఉంది. అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది, కాబట్టి వచ్చినట్టే అనిపిస్తోంది. మరి ఘటాకాశం వచ్చిందంటే అంతకుముందు ఆకాశం ఉండకూడదు, ఆకాశం ఉండకపోతే ఘటం రాలేదు, అదే ఘటాకాశం రావడం కుదరదు, ఏది చెప్పలేదు. అంత మాయ. అలా ఎందుకంటే ఆకాశంలో చలనమేమిటి? ఆకాశంలో చలనం ఉండదు. ఆకాశంలో చలించే వస్తువుల యొక్క చలనమే ఆకాశమునందు ఆరోపించబడుతూ ఉంటుంది తప్ప ఆకాశంలో చలనం ఉండదు. ఆకాశంలో ఉండే వస్తువులు మిథ్య, మళ్ళీ పైగా ఆ వస్తువులు కూడా మిథ్యనే. ఆ మిథ్యా వస్తువుల యందు భాషించే చలనము మిథ్యయే యగును. స్పందితమివ స్పందితం, అదేమీ స్పందన కాదు, స్పందనా అన్నట్లు. స్పందన వంటిది తప్ప స్పందన కాదు. ఇవ అంటే అది యథార్థం కాదు. ఓ పండితుడు ఇంకో పండితుడితో అనుకుంటే విన్నాను నేను, మంచి మాట. ఏమంటే చూడు, ఉపనిషత్తుల్లో ఎక్కడైనా సరే ద్వైతం అన్న వెంటనే ఇవా ఉంటుంది, యత్రహి ద్వైతమివ భవతి అని ఉంటుంది. ఇవా పక్కన లేకుండా ద్వైతం అనే మాట ఉండదు. కానీ అద్వైతం అని ఉన్న చోట ఇవా ఉండదు ఎక్కడా కూడా. అద్వైతం అని ఉంటుంది తప్ప ఇవా ఉండదు. దీన్ని బట్టి నీ ద్వైతము కల్లా అని నిర్ధారితమవుతున్నది అని ఒక విద్వాంసుడు ఇంకొక ద్వైత పండితులతో అనుకుంటే విన్నాను, చాలా మంచిగా అన్నాడే అని అనిపించింది. కాబట్టి ఎత్ర హి ద్వైతమివ భవతి తత్రాన్య అన్యత్ పశ్యేత్ అన్య అన్యజిఘ్రేత్ అని ఈ విధంగా బృహదారంభికంలో వాక్యాలుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్పందనం అనేది కూడా యథార్థం కాదు. స్పందితమివ భవతి. ఇప్పుడు సినిమా తెర మీద హీరో పరిగెడుతున్నాడండి, మహావేగంగా పరిగెడుతున్నాడు. ఇప్పుడు దాంట్లో హీరో సత్యమా మిథ్యయ? మిథ్య. హీరో యొక్క పరుగు సత్యమా మిథ్యయ? బస్ ఇతనా హి బాధ. కాబట్టి స్పందనం కూడా అయథార్థమే. అయితే మరి యథార్థంగా కనపడిందే అంటే మరి అవిద్యయా. దిస్ ఇస్ ది ఒరిజినల్ సిన్, అవిద్య. ఇట్ ఈస్ ది ట్రిక్ ప్లేడ్ బై ది సెన్సెస్ అండ్ ది మైండ్. అది ఎలాగంటే ఇప్పుడు చిన్నపిల్లవాడిని మీరు సినిమాకి తీసుకెళ్ళారనుకోండి, చిన్నపిల్లవాడిని, వాడు సినిమా చూడడం అయితే వాడు అప్పుడప్పుడు తెరకేసి చూస్తాడు. తెరకేసి చూసినప్పుడు వాడికి మీకు ఎటువంటి కన్ను ఉన్నదో వాడికి కూడా అటువంటి కన్నే ఉన్నది. నిజానికి ఇంకా పిల్లల యొక్క కళ్ళు మంచి బాగా చూస్తాయి, మనకంటే బాగా చూడగలుగుతాయి. కానీ చిత్రం ఏంటంటే తెర మీద మనం చూసేది వాడు చూడడం. అంచేత పిల్లాడు తల్లి ఒళ్ళొంచి దిగేసి ఇటువంటి తిరుగుతూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు ఆ సినిమా హాల్లో. ఈ రోస్ ఉంటాయి కదా, వాటి మధ్యలో దూరేస్తూ అడుక్కు వెళ్ళిపోయో పక్కకు వెళ్ళిపోయో వాటిని పట్టుకోవడం ఇదో పని. వారికి జాగ్రత్తగా వీళ్ళు నేర్పుతారు, మనం చూసి ఇది సినిమా తెర మీద చూడడం నేర్పుతారు వాడు. ఇంకా ఆ తర్వాత వాడు చూడడం మానేయడు, అలా చూస్తూనే ఉంటాడు. పూర్వం నేను ఇది చాలా చోట్ల చూశాను, పూర్వం పిల్లలు పక్షి చెట్టు ఇవన్నీ చూసి నేర్చుకునేవారు, అదిగో పక్షి ఇదిగో చెట్టు. ఇప్పుడు వాళ్ళు చూడరు, పక్షి చూడరు చెట్టు చూడరు, ఎంతసేపు ఆ మానిటర్ మీద చూస్తారు, ఆ స్క్రీన్ మీదే ఇగో ఇది పక్షి ఇది చెట్టు అని స్క్రీన్ మీదే. వాళ్ళు ఆటలు ఆడతారు, పిల్లలు ఆటలాడుకుంటారు. ఏమిటి ఆడుకుంటున్నారంటే ఈ పిల్లాడు మానిటర్ పట్టుకుంటాడు, అమ్మాయి మానిటర్ పట్టుకుంటుంది, వీళ్ళు ఆ మానిటర్ల మీదే దాన్నే నొక్కుతూ ఉండడం, అదే ఆట. ఎక్స్ బాక్స్ అని అదే ఆడుతూ ఉంటాడు, ఆ బాక్స్ పట్టుకుని ఇలా ఇలా నొక్కుతూ ఉంటాడు.
మానిటర్ మీద కార్లు పరిగెత్తేస్తూ ఉంటాయి, లేకపోతే మరొకటి అవుతూ ఉంటుంది. మానిటర్ మీద వీటిలో కూర్చుంటాయి. ఈ లోపల వీడు బాధ భరించలేక వాడికి ఏదైనా తిండికి పారేస్తారు. ఏమిటి తిండి అంటే చిప్స్ కోక్కు. ఆ చిప్స్ నవలేస్తూ ఉండడం, కోక్కు తినేయటం, దాంతో పిల్లలందరూ ఒబీస్గా తయారైపోతారు. ఆటపాట ఏముండదు. బ్రిటన్, అమెరికా పిల్లలు ఒబీస్గా తయారైపోతారు, బాగా దుడ్డుగా తయారైపోతారు. ఎందుకంటే కదిలీ లేదుగా, ఇది వేసి కూర్చోవడం, ఎక్స్ బాక్స్ వేసి కూర్చోవడం. ఏమండి 12 ఏళ్ళకి 15 ఏళ్ళకి డయాబెటీస్. నేను అమ్మాయిని ఎదుగుతున్నాను, టెక్సస్లో ఉంటుంది, 16 సంవత్సరం. నేను కలిసినప్పుడు 4 ఏళ్ళ క్రితం కలిశాను, 16 సంవత్సరం. షీఈస్ డయాబెటీస్, ఇన్సులిన్ తీసుకుంటుంది ప్రతిరోజు, వెరీ హెవీ సెట్. ఏమో కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఆ వెయిట్ తగ్గితే ఇన్సులిన్ కూడా మానేయచ్చు. అయితే 2 పనులు చేయాలి. 1, ఎక్సర్సైజ్ చేయాలి. 2, తిండి తగ్గించాలి. ఈ 2 కూడా, ఈ 2 కాకుండా మీరు ఏదైనా ఉపాయం చెప్పగలరా అని వాళ్ళు అడుగుతారు. ఈ 2 వద్దు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం మా వల్ల కాదు, తిండి తగ్గించడం కూడా మా వల్ల కాదు. ఈ 2 కాకుండా మీరు ఏదైనా చెప్తే చేస్తాం. అంటే అప్పుడు అడ్వర్టైజ్మెంట్లో వాడు ఏం చేస్తారంటే ఒక బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ పెట్టుకుంటే మీరు బరువు తగ్గుతారు. బెల్ట్ ఖరీదు $300 ఉంటే అది కొనుక్కుంటారు. కొనుక్కుని పెట్టుకుంటారు, బెల్ట్ పెట్టుకుంటే తగ్గుతుందా? మహావ్యామోహం, మహావ్యామోహ సంహారిడే తస్మై శ్రీ గురుమూర్తయే దక్షిణామూర్తి. ఆయన ఈ వ్యామోహాన్ని పోగొట్టాల్సి ఉంది. అవిద్య అంటే ఒరిజినల్ సిన్. ఏమిటి, చిన్నపిల్లవాడు సినిమా తెర చూస్తాడు, మనం చూసినంతా చూస్తాడు. మనం ఏ రూపాలు, ఏ దృశ్యాలను చూస్తున్నామో అవి చూస్తాడు, కానీ మనం చూసినట్టు చూడదు. ఎలా చూస్తాడో మనం చెప్పలేము. ఆ పిల్లవాడికి అభ్యాసం నేర్పుతారు. ఆ నేర్చుకోవడంలో ఈ రకంగా ఉంటే ఇది, ఈ రకంగా ఉంటే ఇది, ఈ డిస్టెన్సు, 3-డైమెన్షనల్ ఫిగర్ని చూడడం, ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. అప్పుడు అంటే ఐ సైట్ ప్లస్ మైండ్, ఆ రెండింటి యొక్క కాంబినేషన్, అది ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసినట్టుగా క్రియేట్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ అవుతుంది 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చేప్పటికి. అప్పటి నుంచి కూడా ఆ పిల్లవాడు, ఆ శిశువు గ్రాహ్య గ్రాహక భేదంతో జగత్తును చూడడం ఆరంభం చేస్తాడు. అలాగే ఉంటారు, అలాగే ఉండాలి కూడా. కానీ మళ్ళీ మనం పెద్ద వయస్సు వచ్చిన తర్వాత, యుక్త వయస్సు వచ్చిన తర్వాత వేదాంతాన్ని అధ్యయనం చేసి ఈ గ్రాహ్య గ్రాహక భేదం నిత్యని తెలిసి శాంభవి ముద్రను అభ్యాసం చేసి నిధిధ్య, శాంభవి ముద్రే సర్వస్వం ఉన్న అభిప్రాయం కాదు, ఉంటే ఎక్స్పెరిమెంట్గా మీకు ఉపయోగపడుతుందని చెప్పాను. సో అభ్యాసం చేసి ఈ భేదము నిత్య అని గుర్తించాల్సిన బరువు మన మీద ఉంటుంది, ఆ బాధ్యత మన మీద ఉంటుంది. నహి అచలస్య విజ్ఞానస్య స్పందనమస్తి. ఇది క్షణిక విజ్ఞానం కాదు, అచల విజ్ఞానం. క్షణిక విజ్ఞానం అంటే బౌద్ధులు, వాళ్ళు విజ్ఞానవాదులు, విజ్ఞానమే సత్యము. కానీ ఎటువంటి విజ్ఞానము? క్షణిక విజ్ఞానం అంటే ప్రతి క్షణం పుట్టి ఆరిపో, అంటే వెలిగి ఆరిపోతూ ఉండేటువంటి లాగా, అటువంటి విజ్ఞానమే సత్యము అని వాళ్ళు అంటారు. ఇది ఆత్మ క్షణిక విజ్ఞానం కాదు, ఆత్మ నిత్యము, కాలాతీతము. క్షణిక అంటే అవన్నీ మీరు విజ్ఞానాన్ని కాల పరిచ్ఛిన్నం చేశారా లేదా? విజ్ఞానం కాల పరిచ్ఛిన్నం. కొంతమంది విజ్ఞానాన్ని దేశ పరిచ్ఛిన్నం చేస్తారు. అంటే అలాగా ఇక్కడ సుఖం లేదు, స్వర్గంలో సుఖం ఉంటుందంట. అంటే సుఖరూపమైన విజ్ఞానం ఈ దేశంలో ఉండదు, ఆ దేశంలో. దేశ పరిచ్ఛేదాన్ని విజ్ఞానంలో దేశ విభాగాన్ని పట్టుకొస్తాడు ఒకడు, విజ్ఞానంలో కాల విభాగాన్ని పట్టుకొస్తాడు ఇంకొకడు. సో క్షణిక విజ్ఞానము అంటే కాల విజ్ఞానాన్ని క్షణావచ్ఛిన్నం చేశారు, క్షణంలో కట్టి పారేశారు విజ్ఞానాన్ని. అంటే ఆ క్షణంలో పుట్టే ఆ క్షణంలో నశిస్తుంది, కానీ అది అంగీకారం కాదు. సాక్షి చైతన్యము అది క్షణ, మనస్సు క్షణికం అవుతుంది తప్ప సాక్షి చైతన్యము క్షణికము కాదు. సాక్షి చైతన్యము ఆ క్షణావచ్ఛిన్న విజ్ఞానాన్ని దర్శిస్తూ ఉండే కాలాతీతమైనటువంటి శుద్ధ సత్యం. అది కాలాతీతంగా ఉంటుంది, దేశానికి కూడా అతీతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్షణిక విజ్ఞానం కాదు, అచల విజ్ఞానము.
అచలమైన విజ్ఞానమునందు చలనము భాషించుటయే కానీ వాస్తవంగా ఉండదు. అజాచలమితి యుక్తం. ఈ విషయాన్ని ఇంతకుముందు శ్లోకంలో చెప్పడమైనది, మీరు ఒకసారి చూసుకోండి అని. ఆయన 45వ శ్లోకం ఒకసారి చూడండి. అజాచలమ వస్తుత్వం విజ్ఞానం శాంతమద్వయం. అది విజ్ఞానం. అజాచలం, పుట్టుకలేనిది, చలనము లేనిది విజ్ఞానము. దాని పేరే బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ అని కూడా ఉపనిషత్ వాక్యం. ఇక్కడికి ఆ శ్లోకం పూర్తయింది. అస్పందమానమాలాకం అనాభాసమజం యథా అస్పందమానం విజ్ఞానం అనాభాసమజం తథా. అది ఇప్పుడు యథా అంటే దృష్టాంతం, తథా అంటే దార్ష్టాంతికము. యథా ఏ విధముగానైతే తథా అదే విధముగా. ఇప్పుడు ఈ ఆలాతము గలదు. ఆలాతం, ఆలాతమున్నా అలాతమున్నా ఒకటే. అలాతమేవ ఆలాతం. ఓకే, అలాతము గలదు. ఈ అలాతము అస్పందమానం అంటే ఏమి కదలిక లేకుండగా ఉన్నది, గిరగిరా తిరగడము అదేమీ లేదు. అస్పందమానం ఆలాతం. అప్పుడు ఏమైంది అక్కడ అనాభాసం. P2 అని మీకు కనపడేవి అవి కనపడటం లేదు. ఏమండి, ఏవి కనపడటం లేదు కదా. ఇప్పుడు తిప్పినప్పుడు P2 కనపడింది అంటే P2 పుట్టింది. దేని నుంచి పుట్టింది? చలనం నుంచి పుట్టింది. పుట్టింది అంటాడు కదా, పుట్టిందనే మాట ఒకటి వస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడు తిరుగుతుంటే పుట్టింది, ఫలా P2 ఉంది, కనబడుతో. ఎలా వస్తుందంటే P2 కనబడుతోంది. ఎస్, P2 కనబడుతోందా? ఓకే, నెక్స్ట్ స్టెప్, అజ్ఞానంలో నెక్స్ట్ స్టెప్ ఏమిటి? కాబట్టి P2 ఉంది. అజ్ఞానం ఇంకొంచెం లోతుగా వెళ్తే అజ్ఞానంలో నెక్స్ట్ స్టెప్ ఏమిటి? P2 పుట్టింది. దేని నుంచి? అలాతం నుంచి పుట్టింది. కాబట్టి P2 కనబడింది, ఉంది, పుట్టింది. ఇప్పుడు P2 కనపడుతోందా? లేదు. ఉందా P2? లేదు. ఏముంది మరి? జ్యోతి గలదు. ఈ జ్యోతికి చలనం ఉందా? లేదు. ఆ జ్యోతికి పుట్టుక ఉన్నదా? లేదు. అజం, అచలం, అజం, అజాచలం, అజాచలం. సో మీకు అలాతము స్పందన తిప్పడం మానేస్తే అజ అచల అనే స్థితిలో అలాతం ఉండిపోతుంది కదా. ఇంతేనండి, శుద్ధ చైతన్యం కూడా విజ్ఞానము, ఆ తెలివి అస్పందమానం, అది తిరగడం మానేస్తుంది. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే ఎక్సైట్ అయిపోతూ ఉంటారు, చాలా స్ట్రెస్ పడిపోతూ ఉంటారు. సంసారము చెనుల ఎందు చాలా థిక్గా, హెవీగా ఉంటుంది, బరువు భారంగా ఉంటుంది. మీరందరూ పెద్దలు, చాలా కాలం నుంచి వేదాంతాన్ని శ్రవణం చేసిన వారు కనుక మీకు ఆ సంసారం అంత బరువుగా తోచకపోవచ్చు బహుశా. కానీ లోకంలో సంసారం చాలా హెవీగా ఉంటుంది. ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ అలంకారాలు, స్టేజ్ డెకరేషన్స్ చూడడం కాదు, ఆ లోపల పెళ్లివారు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది సంసారం ఎంత థిక్గా ఉంది అని. అంతే కదండి, మామూలుగా డెకరేషన్స్ చూసి, అలంకారాలు చూసి, వాళ్ళు కట్టిన చీరలోనూ అలంకార ఆభరణాలు చూసి మీరు అబ్బా చాలా బాగున్నాయని లేచక్క వస్తారు భోజనం చేసేసి. అంత చాలది. కానీ వాళ్ళలో, మగపల్లి వారు ఆడపల్లి వారు వాళ్ళలో సంసారం ఎలా ఉంటుందంటే కాఫీ డికాషన్ కంటే కూడా ఎక్కువ థిక్గా, చాలా హెవీగా ఉంటుంది సంసారం. ఏమంటే ఈ సంసారులను ఓ 10 మందిని పోగేసి కూర్చోబెట్టి, అరే వీళ్ళు స్థిరంగా కూర్చోండిరా, కదలకుండా కూర్చోండిరా అంటే వాళ్ళు కూర్చొని, ఏమంటే తర్వాత కూర్చొని, రా మీరు ఎడమ ముక్కు తెరిచి గుడిముక్కు మూసేసి మెల్లగా గాలి పీల్చంటే ఈ కెనాడు పొట్టడ్డు వస్తుంది, నడు నొప్పి అంటాడు, దగ్గుతాడు, తుమ్ముతాడు, చీత్తాడు, ఎన్నెన్నో చేస్తాడు తప్ప నిటారుగా కూర్చుని గాలి పీల్చి విదిలిపెట్టలేడు. ఈ కెనాడు రియల్.
ఈ కెనాట్. ఎందుకంటే ఆ సంసారం చాలా హెవీగా థిక్గా ఉంటుంది జనాల్లో, కాబట్టి వాళ్ళు కదలకుండా కూర్చోలేరు. కానీ ఒకచో కదలకుండా కూర్చో కూర్చో, కళ్ళు మూసుకో మూసుకున్నాను, నిట్ట నడుము నిటారుగా పెట్టు. ఇప్పుడు మనస్సులో ఆలోచనలు ఏమీ లేకుండా అన్ని ఆలోచనల్ని కట్టిపెట్టేసే, ఏ ఆలోచన వద్దు అని చెప్పారనుకోండి, యు డూ ఇట్. అప్పుడు నా చేత చూడబడే జగత్తు, జగత్తును చూచే నేను అనే గ్రాహ్య గ్రాహక భేదము ఏమవుతుంది? లేకుండా పోతుంది. తర్వాత అచలం. తర్వాత ఇప్పుడు మామూలుగా ఈ చలన సందర్భంలో ఇప్పుడు నేను పెద్దవాడిని కుర్రాడితో మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటి? వయోభేదం వచ్చింది కదా. వయోభేదం ఎందువల్ల వచ్చింది? నేను ముందు పుట్టాను, వాడు తర్వాత పుట్టాడు. ప్రతిదానికి పుట్టుక అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను మగవాడిని, ఎందువల్ల పుట్టాను కనుక, అది మీరు ఆ సూక్ష్మమైన అంశాన్ని మీరు గుర్తించారో లేదో. నేను రిటైర్ అయ్యాను, ఎందువల్ల పుట్టాను కనుక. నేను బ్రాహ్మణుడను, ఎందువల్ల పుట్టాను కనుక. నేను ఆంధ్రవాణ్ణి, తెలంగాణ వాణ్ణి, పంజాబ్ వాణ్ణి, మద్రాసు వాణ్ణి, ఎందువల్ల పుట్టాను కనుక. పుట్టాను కనుక నేను పండితుడను, దానికి కూడా జన్మయ్యా. పుట్టాను కనుక ఆ మధ్యలో చదువుతుంది పండితున్నయ్యా. సర్వమునకు మూలంలో పుట్టుకుంటుంది సర్వానికి. నేను కర్తను, ఎందువల్ల పుట్టాను కనుక. భోక్తను, పుట్టాను కనుక. మొత్తం వీడి సంసారానికంతకీ మూల కందము. కందము అంటే దుంప. మూల కందము జన్మ, పుట్టుక. అంచేతే జన్మపత్రాన్ని పట్టుకుని జనాలు అలా తిరుగుతూ ఉంటారు. మూల కందము జన్మ. వెరీ ఇంట్రెస్టింగ్. మేము ఉన్న ఒక అడ్వటే ఒకటి చూసి ఆశ్చర్యపోయాడు, ఏమిటి ఇలా చేస్తున్నారు ఏమిటి. దాంట్లో హిందూ తత్వశాస్త్రము యొక్క సారమంతా ఈ ప్రోగ్రాం నందు గలదు. అబ్బా ఏమిటండి ఆ ప్రోగ్రామ్? నేను సడన్గా ఆగిపోయి ఏమిటో చూ. ఎందుకంటే తత్వశాస్త్రము సారమంతా అంటున్నాడు. ఏమిటా అంటే జాతక దర్పణము అని రస్తుంది. ఇదే హిందూ తత్వశాస్త్రం యొక్క సారమంతా జాతక దర్పణంలో ఉందని ఎవరు చెప్పారండి? దాంట్లో ఉండేది ఏదో దాంట్లో ఉంది. సో ప్రతిదానికి మూలము జన్మ. జన్మను బట్టి ఈ సర్వము వచ్చింది. మీరు ఇప్పుడు నిశ్చలంగా కూర్చుని మనస్సులో ఉండే సంకల్పాలను అన్నింటినీ విడిచిపెట్టేసి అలా కూర్చున్నారనుకోండి, మీలో మీకు వయస్సు కానీ, కులం కానీ, వర్ణం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, భాషాభేదం కానీ, లింగభేదం కానీ, జన్మని బట్టి ఎన్ని భేదాలు వచ్చేందుకు అవకాశం ఉందో ఆ భేదాలు ఏవైనా అనుభవానికి వస్తాయా? రావు. సకల భేదములు అనుభవానికి రావు. ఎందువల్ల? వాటన్నిటికీ మూలకందమైనటువంటి నేను పుట్టాను, ఐఎమ్ ఏ ప్రాసెస్ ఇన్ టైం. పుట్టాను అంటే ఐఎమ్ ఏ ప్రాసెస్ ఇన్ టైం. ఆ అనుభవం ఉండదు, ఆ అనుభవం జారిపోతుంది. ఆ అనుభవం ఎప్పుడైతే తొలగిపోయినదో దాన్ని బట్టి వచ్చే సంసారం అంతా తొలగిపోతుంది. అప్పుడు మీరు శుద్ధమైన చిన్మయ సద్రూపంగా నిలిచి ఉంటారు. సో అస్పందమానం విజ్ఞానం. జ్ఞానం ఎప్పుడైతే స్పందనం లేకుండా ఉంటుందో అప్పుడది అనాభాసం. పుత్ర, మిత్ర, కలత్ర, ధన, ధాన్య, కనక, వస్తు, వాహన, శత్రు, మిత్రాది, సుఖ దుఃఖ, ధర్మ, అధర్మ ఇత్యాది రూపములన్నీ కూడా విలీనమైపోతాయి. ఏది కనపడదు. అనాభాసం. అప్పుడు నేను పుట్టాను, ఒక కాల పరిచ్ఛిన్నుడను, ఫలానా లింగము, వర్ణకము, ఇలాంటి వివక్షలన్నీ కూడా జారిపోయి అజం. అనాభాసం అజం. అజ ఆత్మస్వరూపుడుగా వీడు నిలిచి ఉంటాడు. వెరీ బ్యూటిఫుల్ వర్స్. భాష్యకారులు అస్పందమానం స్పందనవర్జితం తదేవ అలాతం. ఆలాతం అని ఉందా శ్లోకంలో? అస్పందమానమాలాతం. అలా ఆలాతమేవ అలాతం. ఓకే, అంటే అలాతం అంటే ఛందస్సు కుదరదు. అస్పందమానమలాతం అనాభాస అస్పందమానమాలాతం. దీర్ఘం ఉండాలి. సో ఛందస్సు దీర్ఘం లేకపోతే పెట్టుకోవద్దు. అలాతమేవ అలాతం అంటే ఆ ఛందోభంగన్న కుర్యాత్, ఛందోభంగన్న కారయేతరేదో ఉంది. సో
అపి అపి మీరు దీర్ఘం అయితే హ్రస్వం ఉన్న చోట దీర్ఘం పెట్టుకోండి, దీర్ఘం ఉన్న చోట హ్రస్వం పెట్టుకోండి, ఏదైనా చేయండి కానీ ఛందస్సుకి మాత్రం భంగం కలిగించొద్దని ఓ వాక్యం. అదేమీ ప్రమాణం ఏం కాదు. సో ఎనీవే, కదలిక స్పందనము లేని అలాతము కొరివి, తదేవ అలాతం, అదే కొరివి. అదే కొరివి అంటే అర్థం ఏంటండి? అదే కొరివి. టీకాకారులు బాగా రాశారు. ఏ కొరివైతే స్పందకాలంలో రుజువక్రాది అనేక ఆకారములుగా భాషించిందో అదే కొరివి. ఆ కొరివి స్పందన లేనప్పుడు ఎలా ఉంటుంది? రుద్వాద్యాకారేణ అజాయమానం. రుజు తిన్నని గీత పుట్టింది, వృత్తాకారం పుట్టింది అని ఈ పుట్టడాలేమీ ఉండవు. ఆ కొరివి ఏ రూపంగానూ పుట్టుక లేకుండా ఉంటుంది. అజాయమానం, ఇది అజాతవాదం. అజాతవాదం కదా మనం చదువుతున్నది. కాబట్టి ప్రతి చోట మీకు అజం అజం చూడండి, శ్లోకంలో 2 సార్లు అజం అని వచ్చింది. అజాతవాదం అని మనకి చెప్పకనే చెప్పినట్లయింది. అనాభాసం కాబట్టి ఈ రూపాలుగా ఏమీ కనపడటం లేదు. అనాభాసమజం యథా, కాబట్టి ఆ కొరివి అది ఏ రూపంగానూ పుట్టుటా లేదు, ఏ విధమైనటువంటి చలనము కలిగి లేదు, దాని ఎందు రుజువక్రాద్యాకారములేవి కూడా భాషించుటలేదు. అది ఎట్లో తథా, అదేవిధంగా తథా, అదేవిధంగా. ఇప్పుడు అక్కడ చలనం ఉంది కదా కొరివి తెప్పడం, దాని స్థానంలో ఇక్కడ అవిద్య ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. అవిద్యయా స్పందమానం, మనస్సు అన్నమాట. ఈ తెలివి అజ్ఞానం చేత స్పందిస్తూ ఉంటుంది. అంటే స్పందించటం అంటే తిరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి? వీడు మిత్రుడు, వీడు శత్రువు, ఇది మంచి, ఇది చెడు, ధర్మ అధర్మ, సుఖ దుఃఖ, ఇవన్నీ రూపాలుగాను ఈ తెలివి ఎప్పుడూ స్పందిస్తూ ఉంటుంది. అటువంటి ఆ తెలివి అజ్ఞానం చేత అలా స్పందిస్తూ ఉంటుంది. అటువంటి ఆ తెలివి అజ్ఞానం కనుక తొలగిస్తే ఏమవుతుంది? అవిద్యోపరమే అస్పందమానం. ఎప్పుడైతే అజ్ఞానము తొలగిపోయినదో ఆ రకమైన స్పందనము లేకుండా అయిపోతుంది. ఇది చాలా ప్రాక్టికల్ మేస్టర్. మీరు ఎంతవరకు గమనించారో నాకు తెలియదు, కానీ చాలా ప్రాక్టికల్. ఇప్పుడు ఉదాహరణకి ఫలానా కులం, వర్ణం, వర్గం అనే స్పందన, అవన్నీ స్పందనలేగా. నేను ఫలానా కులం, నేను ఫలానా వర్గం, వర్ణం, ఇలాంటి స్పందనలు. ఆ స్పందనలు గలవాళ్ళు మనకి లోకం నిండా సమృద్ధిగా మనకి లభిస్తారు. కానీ మనం కనుక జాగ్రత్తగా శాస్త్రాన్ని ఆకలింపు చేసుకున్నట్లయితే ఆ స్పందనలు ఏమీ ఉండవు. వర్ణ, వర్గ, కుల, లింగ స్పందనలు ఏమీ లేకుండా శుద్ధ ఆకాశ రూపంగా ఉండిపోతాయి. ఇట్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. ఆ స్పందనలు ఏమి ఉండవు. తర్వాత నేను పుట్టాను అని జన్మకుండ వేసుకుని ఇటువంటి తింటుంటే, నేను పుట్టాను, 60 ఏళ్ళు వచ్చాయి, 62 ఏళ్ళు వచ్చాయి, 64 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడో చచ్చిపోతానని అదే స్పందన ఉంటుంది. మీరు అసలు ఆ ఆలోచనే లేకుండా అయిపోతే ఆ స్పందనలు ఏమి ఉండవు. ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఆ స్పందనలు ఏమి ఉండవు. అలాగే ఈ ఇల్లు నాది, నా ఇల్లు అని ఇలా అదో స్పందన. వివేకం ఉన్నవాడికి ఆ స్పందన ఉండదు. అలాగే మనుషులు కూడా నా భార్య, నా కొడుకు, నాది 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 అనే ఆ స్పందనలు ఏమి ఉండవు. ఆ స్పందనలు ఉన్నప్పుడు మహాభారాన్ని మనిషి అనుభవిస్తాడు, మహాదుఖాన్ని అనుభవిస్తాడు. కానీ ఆ స్పందనలు ఏం లేవనుకోండి, ఎవళ్ళు ఉండే చోట వాళ్ళు ఉంటారు, ఎవళ్ళు చేసేది వాళ్ళు ఎలాగూ చేస్తారు. మీరు స్పందిస్తున్నారు కదా అని వాళ్ళు చేసేది ఏమన్నా మానేస్తారా ఏమన్నా? సో మీ స్పందనని ఎవరు ఖాతరు చేస్తాడు? ఎవడు చేసింది ఇవాడు చూసుకుంటూ పోతాడు, పురుషుడు కానీ స్త్రీ కానీ. ఊరికే అలా స్పందించి దుఃఖపడ్డమే మిగిలింది. కానీ ఎప్పుడైతే ఆ స్పందనలు లేవో సుఖం లేదు, దుఃఖం లేదు. బో చాలా ప్రాక్టికల్. ఆ రకమైన స్పందన అనేది ఎప్పుడైతే లేదో ఇప్పుడు ఏమైపోతుంది? జాత్యాద్యాకారేణ అనాభాసం. అంటే జాతి అంటే పుట్టుక, పుట్టుక, వయస్సు, మధ్య వయస్సు, పెద్ద వయస్సు, దీనిలో అయితే ఫలానా కులం, గోత్రం, వర్ణం, వర్గం, ఇవన్నీ ఆదిశబ్దం చేత ఈ ఆకారాలన్నీ కూడా స్పందించడం. ఇంకా ఆ స్పందనలన్నీ లేకుండా అయిపోతుంది. అప్పుడు ఆ చైతన్యం ఏ విధంగా ఉంటుందంటే
అజమచలం భవిష్యతి ఇత్యర్థః. కాబట్టి ఆ చైతన్యము అజముగా అచలముగా ఉండిపోతుంది, చాలా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉండిపోతారు. జ్ఞానేన ఆకాశకల్పేన జ్ఞేయాన్యో గగనోపమా జ్ఞేయాభిన్నేన సంబుద్ధ తం వందే ద్విపదాంబరం అని మనం చూస్తున్నాము మొట్టమొదటి శ్లోకం. ఆ మానవుడు మహాత్ముడు, మానవుడే మహాత్ముడు, మహాత్ముడే ఈశ్వర స్వరూపంగా ఉంటాడు. కాబట్టి ఈ ఈ స్పందన, మనస్సు యొక్క స్పందనని పరిశీలించటం అభ్యాసం చేయాలి. మనస్సును స్పందనని పరిశీలిస్తుంటే ఆ స్పందన యొక్క తత్వం మనకు అర్థమైతే అదే సుఖ దుఃఖాలన్నింటికీ కూడా మూలము అని తెలుసుకున్నట్లయితే ఆ స్పందనతోటి సాక్షి రూపంగా నిలిచి ఉండవచ్చు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.